వెల్కమ్ టు పడ్డా హీరో అంటే ఎలా ఉండాలి ఎర్రగా పొడుగ్గా నాజుగ్గా మాన్లీగా స్టైలిష్గా చూసి చూడగానే మ్యాగ్నెట్ లా అచ్చం సిహెచ్ నారాయణ రావులా అనమాట పంతొమ్మిది వందల నలభైలో హీరో అంటే నాగయ్యే ఆయన డైలాగ్ లు కర్ణపేయంగా పాటలు పాడితేనే హీరో కింద లెక్క అలాంటి జమానాలో సిహెచ్ నారాయణరావు గ్లామర్తో గ్లామర్ తో కొట్టుకొచ్చేశారు ఏమిస్మైలు ఏమి స్మైలు సిహెచ్ నారాయణ డ్రెస్సులు వేసుకోవడం క్రాఫ్ట్లు చేయించుకోవడం పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు మొదటి రాత్రి అనే సినిమాలో ఆయన లారీ క్లీనర్ వేషం వేశాడు అడ్డగల్ల చార్ల బనీన్ వేసుకున్నాడు అప్పట్లో అదో పెద్ద ఫ్యాషన్ అలాంటి బనీన్లకు ఫుల్ డిమాండ్ అందమనే కాదు యాక్టింగ్ లోను సూపర్ శివుడి వేషంలో ఆయన కొట్టే వారే లేరు గంగా గౌరీ సంవాదం సినిమాలో ఆయన శివుడి వేషమే హైలైట్ ఆ గిటప్ లో క్యాలెండర్లు కూడా రిలీజ్ చేశారు కేవీ రెడ్డి తొలి సినిమా భక్త పోతనాలు శ్రీరామునిగా గెస్ట్ వేషం వేశారు జనం ఆ పోస్టర్లకే దన్నాలు పెట్టేశారు నారాయణరావు యాక్టింగ్ స్టైల్ న్యాచురల్ గా ఉండేది ఎక్కడా రంగస్థలం ప్రభావం కనపడేది కాదు ప్రేక్షకులకు అసహజత్వమే నచ్చింది ఆయనవి కొన్ని స్టైల్స్ కూడా భలే ఉండేవి జీవితం సినిమాలో కోర్టు సీన్ లో అగ్గిపుల్ల వెలిగించే స్టైల్ చూసి ప్రేక్షకులు తెగ ఇదైపోయారు ఆయనలా అగ్గిపుల్ల వెలిగించాలని ఎంత మంది ప్రయత్నించారో ఇప్పటి టాప్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ సిగరెట్ వెలిగించే మాండ్రిజం అప్పట్లోనే నారాయణరావు అగ్గిపుల వెలిగించే స్టంట్ నే కాపీ కొట్టాడు ఎన్టీఆర్ ఏర్ కూడా ఆయనంటే విపరీతమైన గౌరవం మన దేశంలో నారాయణ హీరో ఎన్టీఆర్ తొలి సినిమా అదే ఆయన దగ్గరే కూర్చొని పరిశ్రమ గురించి బోలెడన్ని విషయాలు తెలుసుకున్నారు ఎన్టీఆర్ ముగ్గురు మరాఠీలు చిత్రంలో నారాయణరావు ఏఎన్ఆర్ అన్నదమ్ములుగా నటించారు నటనలో తనకు అన్నలాంటి వారు అంటారు ఏఎన్ఆర్ నారాయణరావు హీరోగా లక్ష్మమ్మ ఏఎన్ఆర్ హీరోగా శ్రీ లక్ష్మమ్మ కథ పోటా పోటీగా రూపొందాయి ఫైనల్ గా విజయం నారాయణరావు వరించింది వరించిందనుకోండి అసలు నారాయణరావు సినిమా యాక్టర్ అవుదామని అనుకోలేదు ిఏ చదివాడు మాజీ రాష్ట్రపతి వివి గిరి దగ్గర సెక్రటరీగా పనిచేశాడు స్వాతంత్ర పోరాటంలో జైలుకు కూడా వెళ్లొచ్చాడు ఆయన గ్లామరే ఆయన సినిమా ఫీల్డ్ కు తీసుకొచ్చింది నిర్మాత మీర్జాపూర్ రాజా దర్శకుడు ద్రోణం రాజు చిన కామేశ్వరరావు అడిగి మరీ ఆయనతో జీవన జ్యోతిలో హీరోగా చేయించారు తొలి సినిమాతోనే క్రేజ్ వచ్చేసింది ఓ పదేళ్ల పాటు ఆయన దేహవా దేవత చెంచులక్ష్మి మనదేశం మన దేశం తిరుగుబాటు లక్ష్మమ్మ జీవితం మొదటి రాత్రి ఆడజన్మ ఇలా ఓ ముప్పై సినిమాల్లో హీరోగా దేవదాసు సినిమాని మొదట నారాయణరావు భానుమతితోనే తీయాలనుకున్నారు తర్వాత అది కాస్త ఏఎన్ఆర్ సావిత్రి దగ్గరకు వెళ్లింది మద్రాసులో ఏవిఎం స్టూడియోలో జరిగిన తొలి షూటింగ్ జీవితంలో నారాయణరావే హీరో మహా గాయకుడు ఘంటసాల తొలి సినిమా మన దేశం నారాయణ రావ్దే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విజయవాడలో ఆల్ ఇండియా రేడియో కేంద్రాన్ని నారాయణ రావే స్వహస్తాలతో ప్రారంభించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆంధ్ర యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది అసలు మన దేశంలోనే గౌరవ డాక్టరేట్ అందుకున్న తొలి సినిమా నటుడు నారాయణ రావే బళ్ళు ఓడలు ఓడలు బళ్ళవుతాయి గ్లామర్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన నారాయణ రావు చివరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయికి దిగాల్సి వచ్చింది ఆయన ఏనాడు వేషాల కోసం బాలభారతం కలెక్టర్ జానకి భలే మధుర స్వప్నం వింత సంసారం రాణి కాసుల రంగమ్మ వంటి చిత్రాల్లో నటించారు పులిబిడ్డ ఆయన ఆఖరి సినిమా పంతొమ్మిది వందల నలభై సెప్టెంబర్ పదమూడున కర్ణాటకలోని మధుగిరిలో జన్మించిన నారాయణరావు పూర్తి పేరు చుదలవాడ అనంత పద్మనాభ దత్తాత్రేయ సత్యనారాయణ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి పద్నాలుగున జీవితం చాలించారు నారాయణరావుకు తొమ్మిది మంది సంతానం ఏడుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఈ కుటుంబం నుంచి ఎవ్వరూ కూడా సినిమా ఫీల్డ్ ఛాయలకు రాలేదు మా నాన్నగారు లాంటి గొప్ప వ్యక్తే ఈ పరిశ్రమకు పనికి రాలేదు ఇక మేమేం పనికి వస్తాం అని నారాయణ రావు రెండో కొడుకు అరుణ్ కుమార్ అలియాస్ శ్రీ బాబా వాపోయారు నిజమే ఆయన ఆవేదనలో అర్థం ఉంది ఈ తొలి తెలుగు గ్లామర్ హీరోను పరిశ్రమ ఏనాడు పట్టించుకున్నదే లేదు చివరకు ఈ శత జయంతిని కూడా విస్మరించడం విషాదమే ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి